श्रीगुरुभ्यो नमः वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः श्रुतिस्मृतिपुराणानां ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం శంకరంకరం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అష్టాదశ పురాణేషు వ్యాసస్ వచనద్వయం పరోపకారుణ్యాయ పాపాయ పరపీడనం మయం ఫద్వయం చైవ్ భ్రత్రచతుయలింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్

न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः वाण्येका कासमलङ्करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते अखिलभूषणानि सततं वाग्भूषणं भूषणं पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहं संस्कृतस्य सदा भक्तः वन्दे संस्कृतमातरं संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरं सूत्रकारं च भाष्यकारं पतञ्जलिं वाक्यकारं वररुचिं प्रणतोऽस्मि मुनित्रयं నృత్తవసే నటరాజరాజ ననాదక్కాం నవ పంచర సనకాది కామస్సనకాదిద్ధాన్ ఏదద్విమర్శే శివసూత్రలం హ్య కార్యక్రమే ఋత్వజస్ పుత్ర కథం దైవీలక్షణసంపత్తి ప్రప్నువంత విశేష అధ్య అధీ మదారసా మదారసాదేవ్యా ఉపదేశాన్ని అధ్యేతవ్యా నేనటి కార్యక్రమంలో వృధ్వజుడు తన కుమారులకు ఎటువంటి ఉపదేశాలు చేశాడు అనే విషయం తెలుసుకుందాం ఇవాళ మదారసాదేవి తన కుమారులకు లౌకిక పారలౌకిక ధర్మాలకు సంబంధించినటువంటి విశేషాలు ఎలా తెలియజేసింది అనే విషయం తెలుసుకుందాం ఎవతధాతూ దోషాన్ హరతి పవక తథైవాంతర్గతో దోష ప్రాణాయామేన దహ్యతే ఈ ప్రమాణ శ్లోకాన్ని నేను అధ్యయనం మదారసా మదారసాదేవి చెప్పినటువంటి విషయం ఇది పర్వత ధాతువుల యొక్క దోషాలను అగ్నిహోత్రుడు ఎలా దహింపజేస్తాడో శరీరంలో అంతర్గతమైనటువంటి ఏ దోషం ఉన్నా కూడా రక్తదోషాలు కానీ జీర్ణ వ్యవస్థలో దోషాలు కానీ నాడీమండల వ్యవస్థలో దోషాలు కానీ వ్యవస్థలో దోషాలు కానీ జీర్ణ జీర్ణకోశ వ్యవస్థలో దోషాలు కానీ ఏ దోషాలైనా సరే నశింపజేసే శక్తి దహింపజేసే శక్తి వాటిని తొలగించే శక్తి కేవలం ప్రాణాయామానికి మాత్రమే ఉన్నది ఏ ఔషధాలైనా స్వీకరించండి అవి కొంతవరకే మనకు ఉపశమనం కలిగిస్తాయి పూర్తిగా ఉపశమనం కలిగించేది కేవలం ప్రాణాయామం భగవద్గీతలో ప్రాణాయామాన్ని గురించి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించాడు యోగ వాసిష్టంలో వశిష్ఠుడు శ్రీరామచంద్రుడికి ప్రాణాయామ విశేషాలు ఎన్నో చెప్పాడు యోగాభ్యాస విశేషాలు చెప్పాడు యోగవాసిం అంతా యోగాభ్యాసమే దా దాంట్లో యోగాభ్యాస విశేషాలు ఎన్నో చెప్పాడు శ్రీరామచంద్రుడికి సద్గురువు వశిష్ఠుడు ఇంకా పతంజలి యోగశాస్త్ర సూత్రాల్లో ప్రాణాయామం యొక్క విలువ అత్యంత ప్రాధాన్యమైనదని చెప్పాడు ఉపనిషత్తుల్లో ప్రత్యేకంగా తేజోబిందు ఉపనిషత్తు నాదబిందు ఉపనిషత్తు అమృతబిందు ఉపనిషత్తు ఇవి ప్రాణాయామాన్ని గురించి బాగా చెప్పాయి ఇంకా చాలా ఉపనిషత్తుల్లో అన్ని పురాణాల్లోనూ కూడా ప్రాణాయామాన్ని గురించి చెప్పారు మత్స్య ప్రాణంలో కూడా మనం ప్రాణాయామ విశేషాలు తెలుసుకుందాం ఋగ్వేదంలో చెప్పారు ప్రాణాయామ విశేషాలు పూజా పురస్కారాలు ఏవైనా సరే అవి పవిత్ర పూజా కార్యక్రమాలు అయినా సరే అపర కార్యక్ర కార్యాలైనా సరే ప్రాణాయామం చేయవలసిందే ఓం భూ ఓం భవ ఓగుంశ ఇది ప్రాణానాయమ్య అని సంకల్పంలో ప్రతిరోజు చెప్పుకుంటుంటాం మనం వ్యాహృతి త్రయంతో ప్రాణాయామం చేయాలి ఓంకారంతో ప్రాణాయామం చేయాలి దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవసనాతన త్యజేదజ్ఞాన సోహం భావేన భావేత్ దేహో దేవాలయ ప్రోక్త ఈ దేహాన్ని దేవాలయంగా పరిగణించాలి అంత పవిత్రంగా ఉంచుకోవాలి మరి దేహాన్ని ఎలా పవిత్రంగా ఉంచుకోవాలి పవిత్రంగా ఉంచుకోవడానికి మనం ఏం చేయాలి ప్రాణాయామం ప్రాణాయామంతో దేహం పవిత్రం అవుతుంది భగవన్నామస్మరణతో వాక్కు పవిత్రం పవిత్రమవుతుంది భగవద్ధ్యానంతో మనస్సు అవుతుంది ఇది త్రికరణ శుద్ధి త్రికరణ పవిత్రత భగవంతుడు కేవలం మానవులకు మాత్రమే ప్రసాదించిన సాధనాత్రయం కరణత్రయం మనస్సు మాట చేత మనస్సులోని భావన వ్యక్తం చేసే భాషణ ఆచరించి చూపేటటువంటి శక్తి కలిగించిన ఆచరణ భావన భాషణ ఆచరణ ఈ మూడు పవిత్రం అవ్వాలంటే దానికి కేవలం ప్రాణాయామం మాత్రమే ప్రాణస్య ఆయామ ప్రాణాయామ ఈ ప్రాణాయామాన్ని సుదీర్ఘమైన ఓంకారంతో చేస్తే మరీ మంచిది అటు ప్రణవోపాసన ప్రాణాయామపూర్వకమైనదిగా ప్రతిభాషిస్తుంది ప్రాణాయామపూర్వక ప్రణవోపాసన ఎంత గొప్పది అది అందరికీ ఆ ఆలోచన రావడం కోసమే మనం ఈ కార్యక్రమ ప్రారంభంలో సుదీర్ఘమైన ఓంకారం చేస్తున్నాం అది గుర్తుపెట్టుకోవాలి సందర్శక మహాశయులు ఒక మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడు అంత దీర్ఘంగా ఉచ్చరించక్కర్లేదు ఓంకారాన్ని ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ అక్కడ ఓంకారాన్ని త్రిమాత్రాకాలం చతుర్మాత్రాకాలంతో ఉచ్చరిస్తే చాలు ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ అక్కడ ఓంకారాన్ని చతుర్మాత్రాకాలంతో మాత్రమే త్రిమాత్రాకాలం లేదా చతుర్మాత్రా కాలంతో ఉచ్చరిస్తాం మాత్రాకాలం అంటే కనురెప్పపాటు కాలం చిటుగా వేసినంత కాలం ఆ కాలం ఆ ద్విమాత్ర కాలం ఆ త్రిమాత్ర కాలం అలాంటిది చతుర్మాత్ర కాలంతో ఓంకారం ఉచ్చరిస్తే అది మంత్రోచ్చారణకు బలం చేకూరుస్తుంది ఓంకార బీజం ఓం అది మంత్రాలకు ముందు చెప్పాలి చతుర్మాత్ర కాల ప్రమాణంతో ఓంకారాన్ని ఉచ్చరించాలి మంత్రాలకు ముందు కానీ ప్రాణాయామపూర్వకమైన ప్రణవోపాసన ఎలా సుదీర్ఘంగా చేయాలి ద్వాదశ మాత్రా కాల కాలపరిమితిగా చేయాలి ద్వాదశ మాత్రా కాల పరిమి కాలపరిమితితో ద్వాదశ మాత్రా సమయంతో ఓంకారాన్ని సుదీర్ఘంగా ఉచ్చరిస్తే అది ప్రాణాయామపూర్వకమైన ప్రణవోపాసన అవుతుంది అలా చేయడం వల్ల శరీరంలో మానసిక దోషాలు శారీరక దోషాలు తొలగిపోతాయి పర్వత ధాతువుల్లో ఉన్న దోషాలు ఏ విధంగా అగ్ని దహించేస్తుందో మానసిక శారీరక దోషాలన్నింటినీ దహించే శక్తి కేవలం ప్రాణాయామ శక్తికి మాత్రమే ఉంది ప్రాణాయామానికి మాత్రమే ఉంది ప్రాణస్య ఆయామ ప్రాణాయామ యాంత్రికంగా జరిగేటటువంటి నాలుగు మాత్రాకాల పరిమితి కలిగిన ప్రాణ సమయం ఒక ఉచ్ఛ్వాస ఒక నిశ్వాస ఉచ్ఛ్వాస రెండు కాలాలు నిశ్వాస రెండు మాత్రా కాలాలు నాలుగు కాలాలతో వచ్చే కలిగేటటువంటి ఏర్పడేటటువంటి ఒక మాత్ర ప్రాణాయామ సమయం నాలుగు మాత్రాలతో యాంత్రికంగా మనం చేస్తూ ఉంటాం యాంత్రికంగా మన శరీరంలో నిద్రపోతున్నప్పుడు కానీ జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు కానీ నిద్రావస్థలోను జాగ్రత్త మనకి నాలుగు చతుర్మాతా కాలంతోనే ప్రాణ సమయం ఏర్పడుతూ ఉంటుంది ఇది భగవంతుడు మనకి ఇచ్చిన ఒక అనుగ్రహం కేవలం మానవులకు మాత్రమే అలాంటి యాంత్రికమైన చతుర్మాత్రా కాల ప్రాణ సమయాన్ని సుదీర్ఘమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కుంభక శూన్యకాలతో దాన్ని ముప్పై కాలాలతో కాల ముప్పై మాత్రల సమయం వరకు కూడా పెంచవచ్చు దీర్ఘ పరిమితి చేయొచ్చు ఇంతకుముందు కూడా అధ్యయనం చేశాం భగవాన్ సత్యసాయిబాబా వారు బెంగళూరులో బృందావనం ఆశ్రమంలోను పుట్టపర్తిలో ప్రశాంతిలయ ఆశ్రమంలోను విద్యార్థులకు భక్తులకు పదే పదే ఆయన ఉపదేశించారు వాళ్ళ చేత చేయించారు ప్రాణాయామం యమ నియమ ఆసన ప్రాణాయామ ఈ నాలుగు దశలు జాగ్రత్తగా గమనించాలి ఈ నాలుగు సిద్ధిస్తే అభ్యాసం చేస్తే తర్వాత నాలుగు సిద్ధిస్తాయి అది అష్టాంగ యోగం ప్రత్యాహార ధారణ ధ్యాన ధారణ సమాధి ఆ చతుష్టయం ఈ నాలుగు వచ్చిన తర్వాత సిద్ధించదు సమాధి స్థితి అంటే జీవాత్మను పరమాత్మలో లయింపజేయడం ఈ జీవాత్మ స్థితి పరమాత్మ స్థితిని చేరుకుంటుంది ఆత్మానందాన్ని పొందుతుంది అది చరమావస్థ దానికి ముందు ఒక్కొక్క సోపానం అధిగమిస్తూ ఉండాలి అంటే ప్రాణాయామం చాలా విశేషమైంది ప్రాణాయామానికి ముందు సోపానాలు మూడు ఉన్నాయి యమ నియమ ఆసన ఈ మూడు అభ్యాసం చేస్తే ప్రాణాయామం సాధ్యమవుతుంది పద్మాసనంలో కానీ వజ్రాసనంలో కానీ లేదా దేహం సహకరి సహకరించకపోతే సుఖాసనంలో కానీ ప్రాణాయామం చేయచ్చు సుదీర్ఘమైన ఓంకారంతో ప్రాణాయామం చేయమని స్వామి చెబుతుంటారు ప్రత్యేకంగా కూర్చుని చేయడానికి అవకాశం లేకపోతే సుదీర్ఘమైన ఓంకారం చేయండి అదే ప్రాణాయామం ద్వాదశ మాత్రాకాల పరిమితితో ఓంకారం చేస్తే అది ప్రాణాయామపూర్వకమైన ప్రణవోపాసన సుదీర్ఘమైన ప్రాణాయామం మనం చేస్తున్నాం ఓంకారోపాసన చేస్తున్నాం ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతియోగిన కామదం మోక్షదం జ ఇవ ఓంకారాయ నమో నమ అని ఉపనిషత్తు చెప్తోంది అకార ఉకార మకారాలు అకారం ఒక మాత్రాకాలం ఉకారం ఇంకో మాత్రాకాలం మకారం మరో మాత్రాకాలం చివర మకారాన్ని కొనసాగిస్తే అది నాలుగో మాత్రం నా మాత్రా సమయం చతుర్మాత్రా సమయం ఓంకారం మంత్రాక్షర సమన్వితం అదే ద్వాదశ మాత్రాకాలంతో చేస్తే సుదీర్ఘమైన ఓంకారం ప్రణవోపాసన అటువంటి ప్రణవోపాసన ప్రాణాయామపూర్వకమైనదై మన దేహానికి శాంతి చేకూరుస్తుంది మానసిక దైహిక ప్రశాంతతను చేకూర్చేది సుదీర్ఘమైన ఓంకారం గాలిని పీల్చడం పూరకం అని చెప్పుకున్నాం ఇది చాలాసార్లు ఈ విషయాన్ని అధ్యయనం చేశాం ప్రతి పురాణంలోనూ ఈ అంశం ఉంది భగవద్గీతలోనూ ఉంది పూర్తిగా గాలిని పీల్చిన తర్వాత ఆపడం కుంభకం ప్రతిదానికి కొంత సమయం ఉంటుంది నెమ్మదిగా గాలిని విడిచిపెట్టడం రేచకం పూర్తిగా గాలిని విడిచిపెట్టిన తర్వాత శూన్యస్థితిలో ఉంచడం శూన్యకం ఇది ప్రాణాయామ ప్రక్రియలో దశ పూరకం కుంభకం రేచకం శూన్యకం అభ్యాసంతో పూరక సమయాన్ని ఎనిమిది మాత్రల వరకు చేయొచ్చు నెమ్మదిగా గాలి పేరు పేరుస్తూ ఎనిమిది మాత్ర సహకాల పరిమితితో గాలిని నెమ్మదిగా పేరు పేరుస్తూ పూరకాన్ని అంత సమయం వరకు ప్రయత్నం చేయచ్చు కుంభకాన్ని పది కాలాల వరకు ప్రయత్నం చేయొచ్చు అప్పటికి అప్పటికి పద్దెనిమిది మాత్రలు అయ్యాయి తర్వాత మరొక ఎనిమిది మాత్రలు మనకు రేచకంలో వస్తాయి గాలిని విడిచిపెట్టడం ఎనిమిది మాత్రలు అప్పుడు ఇరవై ఆరు మాత్రలు అయ్యాయి గాలిని విడిచిపెట్టిన తర్వాత శూన్యస్థితిలో ఉంచడం అది నాలుగు మాత్రాకాలం అప్పుడు ముప్పై మాత్రలు మాత్రాకాలం అంటే మనకి వ్యావహారికంలో వన్ సెకండ్ యాంత్రికంగా ప్రాణ ప్రాణసమయం నాలుగు మాత్రాకాలాలు అయితే అంటే ఫోర్ సెకండ్స్ అయితే నిమిషానికి మనం ఎన్నిసార్లు చేస్తున్నాం పదిహేను సార్లు చేస్తున్నాం నాలుగు పదిహేను అరవై నిమిషానికి అరవై సెకండ్స్ అరవై సెకండ్ల సమయం కనుక పదిహేను సార్లు మాత్రమే వస్తుంది అక్కడ మరి నిమిషానికి పదిహేను సార్లు అయితే గంటకు నిమిషాలు ఎన్ని అరవై ఆ అరవైని పదిహేనుతో గుణిస్తే ఏమవుతుంది తొమ్మిది వందలు తొమ్మిది వందల ప్రాణ సమయాలు నిమిషానికి వస్తున్నాయి ఈ తొమ్మిది వందల సమ ప్రాణ సమయాలని పన్నెండు గంటలతో గుణిస్తే పదివేల ఎనిమిది వందల సమ ప్రాణ సమయాలు మరో పన్నెండు గంటలతో ఆ సమయాన్ని గుణించి మరో పన్నెండుతో గుణిస్తే అవుతున్నప్పుడు ఇవి పదివేల ఎనిమిది వందలు ప్రాణ సమయాలు అవి పదివేల ఎనిమిది వందల ప్రాణ సమయాలు మొత్తం ఇరవై ఒక్క వేల ఆరు వందల ప్రాణ సమయాలు భగవంతుడు మనకు విధించినటువంటి జీవన ప్రమాణము ఒక అహోరాత్రము మన జీవితంలో ఒకరోజు గడిచిందంటే మన మనం వ్యావహారికంగా అనుకుంటున్నటువంటి నిమిషాలు సెకండ్లు కాదు సెకండ్లు నిమిషాలు గంటలు కాదు భగవంతుడు విధించిన ప్రాణ సమయాలు మాత్రమే అలాంటి ప్రాణ సమయాల్ని ప్రాణస్య ఆయామ యాంత్రికంగా జరిగే ప్రాణ సమయాన్ని మనం నియంత్రించుకుని మన అదుపులో పెట్టుకుని నియమం చేసుకుని దాన్ని అభ్యాసంతో ఒక ప్రాణ సమయాన్ని ముప్పై మాత్రల కాలం వరకు పొడిగించి అలా ప్రాణాయామం చేస్తే అప్పుడు నిమిషానికి ఎన్ని ఎన్ని తీసుకుంటున్నాం ప్రాణ సమయాలు రెండే పూరకం గాలి పీల్చడం ఎనిమిది సెకండ్లు ఆపడం పది సెకండ్లు అంటే మాత్రాకాలాలు మళ్ళీ విడిచిపెట్టడం ఎనిమిది సెకండ్లు ఇరవై ఆరు అయిపోయాయి ఇంకో నాలుగు సెకన్లు అంటే నాలుగు మాత్ర సమయాలు నీ శూన్యకం ఈ విధంగా ముప్పై సెకండ్లు ప్రాణ సమయానికి మనం అభ్యాసంతో ఆ కా సమయాన్ని సద్వినియోగం చేస్తే నిమిషానికి ఎన్ను ఎన్ని ప్రాణ సమయాలు అవుతున్నాయి రెండు అవుతున్నాయి అంతకుముందు ఎన్నయ్య యాంత్రికంగా జరిగేటప్పుడు పదిహేను అయ్యాయి పదిహేను ప్రాణ సమయాలకు బదులు మనం రెండు ప్రాణ సమయాలే తీసుకున్నాం నిమిషానికి ప్రాణాయామం చేసే అభ్యాసి అప్పుడు ఏమవుతుంది మిగిలిన సమయం మనకి జీవన ప్రమాణం పెరుగుతోంది అందుకని ఆ ఉపనిషత్ శ్లోకంలో చెప్పింది అదే ఓంకారం బిందు సంయుక్తం నిత్యం జాయంతియోగినహ కామదం మోక్షదంజేవా ఓంకారాయ నమో నమ ఓంకారాన్ని ప్రాణాయామపూర్వకంగా చేసినట్లయితే అటువంటి వ్యక్తి జీవన ప్రమాణాన్ని పెంచుకుని లౌకికమైనటువంటి ఆరోగ్యం పొందుతాడు ఆధ్యాత్మికమైనటువంటి భగవద్ అనుగ్రహం పొందుతాడు కామదం మోక్షదం మోక్షాన్ని ఇస్తుంది మరణ రాహిత్య స్థితిని కల్పించేది కూడా అనుగ్రహించేది కూడా ప్రా ప్రాణాయామే సకల దోషాలని హరించేదని చెప్పారు కదా అటువంటి శక్తి ఉన్నది ప్రాణాయామానికి అని మదాలసదేవి పిల్లలకు చెప్పింది తను అభ్యాసం చేసింది యోగాభ్యాసం చేసింది పిల్లల చేత చేయించింది పిల్లల చేత ప్రాణాయామ పూర్వక ప్రణవనాద ప్రాణాయామపూర్వక ప్రణవనాదోపాసన చేయించింది ఓంకారంతో పీల్చడం మళ్ళీ ఓంకారంతో ఆపటం మళ్ళీ ఓంకారంతో గాలి విడిచిపెట్టడం మళ్ళీ ఓంకారంతో శూన్యకం చేయడం సర్వం ఓంకారమయం ఈ విధంగా ప్రాణాయామం చేయడం వల్ల మానసిక ప్రశాంతి దైహికమైన ఆరోగ్యం ఏకకాలంలో లభిస్తాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది ధారణాశక్తి పెరుగుతుంది జీర్ణశక్తి పెంపొందుతుంది నాడీమండల వ్యవస్థ సక్రమంగా ఉంటుంది ఎంతకంటే ఏం కావాలి మనకి రక్త ప్రసరణ వ్యవస్థ సమంగా ఉంటుంది ఇన్ని శక్తులు ప్రాణాయామంలో ఉన్నాయని మదారసాదేవి పిల్లలకు చెప్పింది పిల్లల చేత ప్రాణాయామ అభ్యాసం చేయించిందిట ఆ విధంగా పిల్లలను సత్పౌరులుగా మంచి విద్యార్థులుగా తీర్చిదిద్ది ఆ తల్లి ఇది మనకి మదారస ఉపాఖ్యానంలో మదారస చరిత్రలో మనకు తెలిసే ఒక సందేశం ప్రతి తల్లి తండ్రి పిల్లల్ని ఆ విధంగా మంచి అభ్యాసంతో వాళ్ళకి ప్రాణాయామం అంటే ఏమిటో గాలి పీల్చడం విడిచిపెట్టడం పీల్చిన తర్వాత ఆపటం విడిచిపెట్టిన పెట్టిన తర్వాత ఆపటం ఇలా నెమ్మది నెమ్మదిగా చిన్నప్పటి నుంచి వాళ్ళకి బీజావాపనం చేస్తే వాళ్ళు గొప్ప యోగ స్థితిని పొందుతారు వర్గం దరికి చేరదు కామ క్రోధ లోప మోహ మోహ మత మాత్సర్యాలను నిర్జించగలరు వాళ్ళు అదుపులో పెట్టుకోగలరు అరిషడ్ వర్గాన్ని దగ్గరికి కూడా రానివరు అటువంటి శక్తి ప్రాణాయామానికి ఉంది ఉభయ సంధ్యా సమయాల్లో ప్రాణాయామం చేయమని శాస్త్రం చెప్తుంది ఉపనిషత్తులు చెప్తున్నాయి పూజా కార్యక్రమం ఏదైనా సరే సంధ్యావందన సమయం కానీ పూజా కార్యక్రమం కానీ చేసేటప్పుడు ప్రాణాయామపూర్వకమైన ప్రణవనాదం చేయాలి సుదీర్ఘంగా ఓంకారం చేయాలి లేదా ప్రాణాయామం చేయాలి పూరకం కుంభకం రేచకం శూన్యకం ఏతద్విశేషా ఆగామి కార్యక్రమే అధ్యేతవ్యా పునర్మిలా అపుత్రిణ సన్ పుత్రిణసన్ పౌత్రిణ అధనా సథనాస్సన్ జీవన్ శరదా శత్రుఖినస్సన్ నిరామయా సర్వే భద్రాణి పశ్యన్ మా కచ్చిద్దు దుఃఖభా భవేత్ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమైవశిష్యే सख न ववतु सह न उभुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै असतोमा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः दिव्यां भव्यां सुबोधां च शुद्धाम् अर्थप्रदायिनीं जननीं बहुभाषाणां